మంచి భర్త చేసుకుందాము సామాన్లు అందుకో అరటికాయ దోసకాయ భర్త అంటే అరటికాయకు దోసకాయ భర్త అన్నట్టు వినపడింది భర్త అంటే పంజాబీలో గుజ్జు గుజ్జా అసలు హిందీలో గాని పంజాబీలో గాని ఏ భాషలో నేను నార్త్ ఇండియాలో భర్త అంటే గుజ్జు భర్త భర్త అంటారు భర్త అంటే ఒత్తు ఉంటుంది గమనించుకోవాలరా అంత గమనించేంత ఓపిక టైం నాకు లేదయ్యా సామి సరే ఆ జాలి ఎక్కించు చెప్తా ఏ జాలి ముకుడులో ఉంది చూడు జాలి నిన్ను చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది అరటికాయలు దోసకాయ దాని మీద పెట్టే అది మిగతా సామాన్లు అందుకు పెట్టి చెప్తా మూకుడు ఎక్కించు పొయ్యి వెలిగించు ఓకే అరటికాయ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కొంచెం చూసుకుని భర్త కోసం ఒక చిన్న పొడి తయారు చేసుకోవాలి ఎండు మిరపకాయలు ధనియాలు ముందు ధనియాలు జీలకర్ర ఒక పొడి చేసుకుందాం దీంతో కొంచెం ఉప్పు తగిలించు కల్లుప్పు వేయవలన పొడి చేయడానికి బాగా సౌకర్యంగా ఉంటుంది ఉపయోగపడుతుంది అది ఇప్పుడు ఇందులో నూనె వేయక్కర్లేదు కానీ భర్తాలో నూనె వేస్తాం ఈ రూపంలో వేయం వేరే రూపంలో వేస్తాం అది కాదు అది అక్కడ కలుపు కలపడం కాదు కదుపు 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 పోయి వెలిగించు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవును బాబాయ్ నాకు డౌట్ నూనె లేదేంటి నూనె ఇప్పుడు వేయదు చివర్లో పోపు వేసినప్పుడు వేస్తాను అదేంటి అది అది అదొక రకమైన స్టైలా అదే కాంబినేషన్ ఓకే భర్త అంటే ఇందులో ఇప్పుడు నూనె వేయకూడదు చివర్లో పోపులో మాత్రమే వేస్తారు ఇది ఇలాగే ఫ్రై చేస్తారు అయ్యో నువ్వు ఇందులో నూనె వేయకపోతే నువ్వు బిజీగా ఉండి వేయలేదేమో అనుకున్నాను బాబాయ్ నీ అంత బిజీ కాదులేరా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటికైనా గుర్తించినందుకు ప్రపంచంలో నీ అంత బిజీ ఎవడు ఉంటాడని నేను అనుకోను ఏంటని ఆయన పేరేంటి బొంబాయిలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాడు అనిల్ అంబానీ ఇంకొక ఆయన ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా అంత బిజీ ఉండరా మొన్న వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చారు బాబాయ్ నేనే చేయలే అయ్యో పాపం కాల్ చేయడానికి డబ్బులు లేవేమో బిజీగా ఉండి చేయలేదు ఓ అంతే కదా మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు దేనికి మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని తెలియాలి అబ్బే అవన్నీ లేవండి మా బాబాయ్కి ఇంత బిజీ అయిపోయాను తెలియక డోంట్ టాక్ రబ్బిష్ ఐఎమ్ బిజీ విత్ ఆనియన్స్ ఎస్ టమాటాలు నూనె వచ్చేసింది ఆనియన్స్ లో ఉన్న నూనె బయటకు వచ్చేసింది అది నూనె కాదురా మరి నీళ్లు నీళ్లు ఉంటాయిరా అది వేగుతుంటది కానీ ఆ పెద్ద రుబ్బురోలు అందుకో ఎస్ కర్ర ఇవ్వలేదు కర్రతో దంచుతావా ఎస్ దంచు ముందు ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉప్పు ఉంది కదా ఏయి చెప్తా దీన్ని దంచుదాం ఆ బేసిన్ ఎందుకు ఈ పొడి ఓకే ఇగో ఇందులో కొత్తిమీర వేస్తున్నాను ఏయ్ నీకు ఎందుకు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసాయి ఇందులో ఇందులో వేసాయినా దంచు నువ్వు దంచుతుండు వేస్తా నీకెందుకు ఆ నీళ్ళలో వేసి అరటికాయ దోసకాయ తొక్కలు తీసే చెప్తా
ఇందులోవి అది నట్కాయలు కొడే అది కాని నిమ్మరసం బై ఇందులో నిమ్మరసం అయినా ఇది నేను హెల్ప్ చేస్తా నీకు చాలా ఈజీ ఆ ఆ చెప్పే పని లేదు ఇంకా కానీ రుచి మాత్రం గొప్పది మరి కొంచెం బిజీ ఉండే వాళ్ళకి నా లాంటి వాళ్ళకి అయితే కొంచెం కష్టం గానీ పోయేలు చెప్పొచ్చేలే గానీ బిజీ 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 ఆ ఫ్రైయింగ్ పాన్ పెట్టి తీసే ఓహో ఇది కాదా వద్దు ఇది కూడా తీసే నువ్వుల నూనె నువ్వుల నూనె స్పెషల్ అన్నమాట ఇదంతా నూనె వేడెక్కే లోపల మొత్తం ఈ టమాటాలు ఉల్లిపాయలు అరటికాయ దోసకాయ పచ్చిమిరపకాయలు మసాలా పొడి ఇవన్నీ ఇట్లా ఏ మాత్రం బిజీ లేకుండా ఏ మాత్రం గది బిజీ లేకుండా క్షుణ్ణంగా ప్రశాంతంగా బాగా కొట్టుకుంటూ కొట్టుకుంటూ కలుపుకుంటూ పోతే సరిపోతుంది ఆవాలు వెల్లుల్లి ఆవాలు కొంచెం వేగిన తర్వాత అది కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు పసుపు ఇటీ బాబాయ్ ఇది రోటి పచ్చడి కాదు అలాగని కూర కాదు భర్త భర్త అన్నంలో కలుపుకొని తినొచ్చు రొట్టెలో కలుపుకొని తినొచ్చు పూరీలో కూడా తినొచ్చు ఏమి టేస్ట్ ఉంటుంది తెలుసా అరటికాయ దోసకాయ భర్త పనసాకు మీద వేస్తున్నాం చాలు ముందుగా ఒక జాలి సహాయంతో అరటికాయ దోసకాయను బాగా కాల్చుకొని తోలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి కోసం ఒక మూకుడులో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కల్లుప్పు వేసి నూనె లేకుండా వేయించి రోట్లో వేసి దంచుకొని ఒక బేషన్లో తీసుకోవాలి ఇప్పుడు అదే మూకుడులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు నూనె లేకుండా వేయించాలి తర్వాత కొత్తిమీర కూడా వేసి దంచుకొని అదే బేషన్లో వేసుకొని కాల్చుకున్న అరటికాయలు దోసకాయలను కూడా చిదిమి నిమ్మరసం వేసి అదే బేషన్లో వేసుకోవాలి తర్వాత నువ్వుల నూనె వేసి ఆవాలు వెల్లుల్లి కరివేపాకు పసుపుతో చేసుకున్న తాలింపుని వేసి కలుపుకుంటే అరటికాయ దోసకాయ భర్త రెడీ.